నమస్కారం హెచ్ఎన్9 టీవీకి స్వాగతం. నా పేరు సంజన. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ పక్షోత్సవాలు. ఉరవకొండ మండల పరిధిలో 3 కర్ణాటక అక్రమ మద్యం కేసులు నమోదు. పేట శివారులో అక్రమంగా మట్టి తవ్వకాలపై సోమవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు దాడి. ग्रीन ट्रिब्युनल तीर्पु अक्रम आक्वा सागुदारुलकु चंपदेब्बलांटिदि. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని బాలాయపల్లిలో పలు అభివృద్ధి పనులను మాజీ మంత్రి వర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు అలసత్వం వదిలి పనులను పూర్తి చేయాలని అన్నారు. శ్రద్ధగా పనిచేయాలని బాలాయపల్లి మండల అధికారులకు ఆనం హితవు పలికారు. బాలాయపల్లి మండల అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఇక నిరంతర కేంద్ర స్థాయిలో పరిశీలించనున్నారు. బాలాయపల్లి మండల కేంద్రంలో కోటి రూపాయలతో నిర్మిస్తున్న జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలాయపల్లి సచివాలయ భవన నెలాఖరులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. 17 లక్షల రూపాయలతో అదనపు వసతులు కల్పించిన బాలాయపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి అన్ని గ్రామాలకు సకాలంలో వైద్యం అందించేలా పనిచేయాలని వైద్యులకు వైద్య సిబ్బందికి సూచించి 108 వాహనాల పనితీరును పరిశీలించారు. నెల్లూరు జిల్లా వరికొండపాడు మండలం గణేశ్వరపురం గ్రామ సచివాలయంలో ఎంపీడీఓ సురేష్ బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భవన నిర్మాణ పక్షోత్సవాలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో భవన నిర్మాణ పక్షోత్సవాల సందర్భంగా ప్రతి గ్రామంలో పర్యటన చేస్తూ ప్రభుత్వ భవన నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామన్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. కనుక భవన నిర్మాణం ఈ నెల 30లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతి సచివాలయ పరిధిలో రైతు భరోసా, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, పాల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి మల్లికార్జున, ఏపీఓ చంద్రశేఖర్, పంచాయతీ కార్యదర్శి మునిస్వామి, సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. అనంతపురం జిల్లాలో కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, ఆక్సిజన్ అందుక మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, వ్యవసాయ ఉత్పత్తులన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి, ప్రజలకు వైద్య సౌకర్యాలు విస్తృతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా టీడీపీ అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కాలువ శ్రీనివాసులు, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు వెనుగొండ మాజీ ఎమ్మెల్యే శ్రీ బీకే ప్రార్థసరాది, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్
చౌదరి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవల్ల మురళి, సిపిఐ జగదీష్, కాంగ్రెస్ పార్టీ గాంధీ, దాదా మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎంతమందికి వ్యాక్సిన్లు వేశారంటే కనీసం 100,000 దాటలేదు, 81,000. అదే తెలంగాణలో ఒక్కొక్క రోజు 170,000, 160,000 వేశారు. ఒకే రోజు 13,00,000 వేసినామని పెద్ద ప్రచారం చేసుకుంటా ఉన్నారు. మేమంతా గొప్పగా చేశామని అంటే వారమంతా కూడా కుటుంబాన్ని పస్సు పెట్టి ఆదివారం పూట చికెన్ పెట్టినట్లా పోజులు పెడతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ వారమంతా పస్సులు పెట్టిండేది బయటికి రాలేదు, ఆదివారం వస్తానే మేము చికెన్ పెడతామని చెప్పేటట్లుగా ఉంది. అంటే ఒక మోసపూరితమైన ప్రకటనలు, మోసకారి చర్యలు, ప్రజల్ని ఈ కరోనా మహమ్మారి నుంచి కాపాడే ప్రయత్నం చేయకపోగా ఇట్లాంటి ఆర్భాటపు ప్రకటనతో ప్రచారంతో ఏం సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. కరోనా మరణాలు ఏడాది కాలంగా తీసుకుంటే ఒక అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే 3,132 మంది చనిపోయినారు. చనిపోతే జిల్లా అంతా కూడా అంతమందిని చూపించలేదు, 1,000 దాటలేదు. అంటే వాళ్ళందరూ కరోనాతో మరణించినారని మేము చెప్పడం లేదు, కానీ మెజారిటీ మరణాలు కరోనా మరణాలే. ఒక్క జిల్లా కేంద్రంలోనే ఇంతమంది చనిపోతే ఇంకా జిల్లా వ్యాప్తంగా జిల్లాకు సంబంధించిన వాళ్ళు అటు బళ్ళారులో, ఇటు బెంగళూరులో, అటు హైదరాబాద్లో ఎంతమంది అర్ధాంతరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారో మనము ఊహించుకోవచ్చు. అంటే కొన్ని వేల మంది చనిపోతే పదుల సంఖ్యలో మీరు అధికారికంగా ప్రకటిస్తూ ఉంటే వాస్తవానికి ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు ఎంత తేడా ఉందో. కరోనా వస్తే లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు, అప్పుల పాలైన వాళ్ళు, వేల కుటుంబాలు ఒక అనంతపురం జిల్లాలోనే మనకు కనిపిస్తాయి. బలహీన వర్గాల వాళ్ళు, రైతులు, పేదలు వీళ్ళందరూ కూడా అప్పుల పాలైపోయినారు. లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నారు చికిత్స. కనీసం వాళ్ళకు 10,00,000 రూపాయలు, కరోనాతో చనిపోయిన వాళ్ళకి 10,00,000 రూపాయలు ఇమ్మని మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 1,00,000,000 మంది కరోనా మహమ్మారి వల్ల ఉపాధి అవకాశాలు కోల్పోయినారు. దినసరి కూలీలు కానీ, లేబర్, ఈ భవన నిర్మాణ కార్మికులు కానీ, మరి ఆటోలు, ప్రతి కార్మికుడు, ప్రైవేట్ టీచర్లు, ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదమైన గాథ. ఎవరిని పలకరించినా బాధలు చెప్పుకునే వాళ్ళే. ఇట్లాంటి ఒక విపత్కరమైన సమయంలో కనీసం ఒక కుటుంబానికి 10,000 రూపాయలు ఇమ్మంటే ఇంతవరకు ఒక రూపాయి ఇవ్వలే. పక్కన అనేక రాష్ట్రాలు, ఈ పక్క నుండే కర్ణాటక సహాయం చేస్తూ ఉంది, ఆ పక్కన కేరళ బ్రహ్మాండంగా సహాయకుంటా ఉంది, ఈ పక్కన తమిళనాడు స్టాలిన్ చూస్తూ ఉన్నాం. కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కరోనా నియంత్రణకు తీసుకుంటున్న జాగ్రత్తలు, వేస్తున్న ముందడుగు ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. అంటే చుట్టుపక్కల రాష్ట్రాలను గమనించైనా సరే కరోనా ప్రత్యేక ప్యాకేజీ ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదు. ఇవన్నీ ఎత్తి చూపుతూ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వాస్తవాల్లోకొచ్చి ప్రతి కుటుంబానికి, చనిపోయిన వాళ్ళకు, కరోనాతో చనిపోయిన వాళ్ళకు 10,00,000, ప్రభుత్వ మరణాలు, సర్కారు మరణాలు అంటే ఆక్సిజన్ అందక చనిపోయిన వాళ్ళు, సకాలంలో వైద్యం అందక చనిపోయిన వాళ్ళకి 25,00,000 రూపాయలు, అట్లాగే ఉపాధి కోల్పోయిన ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించమని, ఆ తర్వాత నెలకు 7,500 రూపాయలు వాళ్ళకి కరోనా కొనసాగినంత కాలము పేదలందరికీ కూడా ఆర్థిక సహాయం అందించి ఆదుకోమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు అఖిలపక్షం తరఫున మొన్న విజయవాడలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్న మేరకు మేమందరం కూడా ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి మరి ఈ జిల్లా పరిస్థితిని, రాష్ట్ర పరిస్థితిని వివరించడం జరిగింది. గురువకొండ మండల పరిధిలోని బూదగవి గ్రామ సమీపంలో మంజునాథ్ శ్రీరాములు, శివశంకర్ వెంకటేష్ అనే 4 వ్యక్తులను పట్టుకుని వారి నుండి 10 కేసుల కర్ణాటక అక్రమ మద్యాన్ని, 840 టేట్రా ప్యాకెట్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ చేయడం జరిగింది. గురువకొండ మండలం నిమ్మగల గ్రామానికి చెందిన బోబ్లేస్ అనే వ్యక్తి నుండి 110 టేట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ పంపించారు. గురువకొండ మండలం రాయంపల్లి గ్రామానికి చెందిన రామలింగ అనే వ్యక్తి నుండి 125 టేట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు.
కోటపేట శివారు చిన్నగుల్ల పాలెంలో ఎలాంటి అనుమతులు లేకుండా పంట భూముల్లో సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై సోమవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు దాడి నిర్వహించారు. తహసీల్దార్ జీడీ కిషోర్ బాబు ఆదేశాల మేరకు వీఆర్ఓలు వీరేంద్ర రెడ్డి యేసుబాబు సిబ్బందితో కలిసి ఈ దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేస్తున్న ఒక ప్రొక్రైనర్తో పాటు మట్టి రవాణా చేస్తున్న ఒక ట్రాక్ సీజ్ చేశారు. నెల్లూరు చిన్న చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుపై అక్రమ ఆక్వా సాగుదారులకు చెంపదెబ్బ లాంటిదని దుబ్బూరు శేషిరెడ్డి అన్నారు. అక్రమంగా ఆవా సాగు చేసే కొంతమంది వల్ల గ్రామాన్ని తుడిచిపోయే ప్రమాదం లేకపోలేదు. అటువంటి సంఘటనే నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఆక్వా సాగు చేసే కొందరు వ్యక్తుల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, మల్లం గ్రామంలో రైతులు పడుతున్నటువంటి మనోవేదన గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సంప్రదించగా గ్రామస్తులకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, అక్రమంగా సాగు చేసే ఆక్వా రైతు వల్ల 2 నెలల క్రితం ప్రకాష్ అనే రైతు ఆత్మహత్య చేసుకుని ప్రాణాన్ని కోల్పోయాడని, అలాగే ఇంకో రైతు ఆత్మహత్యకు పాల్పడి బ్రతికి బయటపడ్డాడని, ఇలాంటి తీర్పు వల్ల గ్రామం మొత్తం సంతోషంగా ఉన్నారని దువ్వూరి శేషిరెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, నెల్లిపూడి మురళి, మధురెడ్డి, బాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కొంతమంది అవినీతి అధికారులు లంచాలకు పాల్మడి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుని వాళ్ళకి సపోర్ట్ చేసి సర్వనాశనం చేసిన పరిస్థితి ఎదురైంది. దానివల్ల ఎంతో వాళ్ళకి రకరకాలుగా ప్రాధాన్యపడ్డాం. అందరు నాయకుల్ని కలిసినాం, అందరు అధికారులు కలిసినాం, ఏ ఒక్కరూ మాకు సరిగ్గా రెస్పాండ్ కాల. ఇంకా ఇది అయ్యే పని కాదని తర్వాత మాకు ఇక్కడ సబ్ కలెక్టర్ గా రోణంకి గోపాలకృష్ణ గారు వచ్చి కొంతవరకు ఆయన వీటిని నిలుపుదల చేశారు. నిలుపుదల చేసిన క్రమంలో ఓళ్ళు హైకోర్టుకు వెళ్ళారు. మేము హైకోర్టుకు పోయిన తర్వాత మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోయి ఈ విధంగా మా మనుగడకే ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ ఇదే విధంగా కొనసాగితే కొంతకాలానికి ఇక్కడ పశువులు మనుషులు అనే వాళ్ళు ఎప్పుడో ఉండాలంటారు చెప్పుకునే దానికి ఉంటది. ఇక్కడ మనుషులు బతికే పరిస్థితి లేదని చెప్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద ఒక కమిటీ నియమించింది. నెల్లూరు చిన్న చిట్టమూరు మండల రెవెన్యూ కార్యాలయం ముందు ఫిషరీస్ మండల స్థాయి కమిటీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ గూడూరు డివిజనల్ అధికారి చాన్ బాస పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 3 చట్టాలను ఆంధ్రప్రదేశ్ యందు అమలు చేయడం జరిగిందని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ చట్టం, ఫీడ్ యాక్ట్ చట్టం, సీడ్ యాక్ట్ చట్టం, ఈ 3 యాక్టులను ఆమోదించడం జరిగిందని, ఆక్వా రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే మీ గ్రామ పరిధిలోని ఆక్వాకల్చర్ రైతులు మీ గ్రామ సచివాలయం నందు డిజిటల్ అసిస్టెంట్ ద్వారా లైసెన్స్ అనుమతి కొరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని, అలాగే ఆక్వాకల్చర్ కు ఖచ్చితంగా లైసెన్స్ ఉండాలని, లేని ఏడలో ప్రభుత్వం వారు మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. అలాగే మండల స్థాయి కమిటీ, జిల్లా స్థాయి కమిటీ, స్టేట్ స్థాయి కమిటీలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ అధికారి మస్తానయ్య, ఫారెస్ట్ బీట్ అధికారి ధనలక్ష్మి, రమేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. బట్ దీనికి చిట్టమూరు మండలానికి నేను ఇన్ఛార్జిగా అసిస్టెంట్గా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి అధికారి రిటైర్ అయిన తర్వాత ఖాళీలో నేను ఇక్కడ ఇచ్చి ప్రస్తుతానికి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే డివిజన్ లెవెల్లో కూడా మొత్తం చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మెయిన్గా ఈరోజు మనం ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో మీటింగ్ పెట్టాము. దేని గురించి అంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు 3 చట్టాలను అమలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. వాటిలేది ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ అథారిటీ చట్టం ఒకటి, రెండోది ఫీడ్ యాక్ట్ ఒకటి, ఫీడ్కి సంబంధించి, అలాగే సీడ్ యాక్ట్ ఒకటి, చేపలలో రొయ్యలో ఉన్నటువంటి సీడ్ 3 యాక్టులు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ 3 యాక్టులు కూడా రైతులకు చెరువుల్లో తీసుకెళ్ళమని చెప్పేసి మండల లెవెల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జిల్లా లెవెల్ మీటింగు ఆ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీలు ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్గా రైతులు ఉపయోగించుకోవాల్సింది, ప్రతి ఒక్కరూ మీ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాల్లో మీరు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలి. వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇక టార్గెట్ ఓరియంటెడ్ గా పనులు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆనంద్ మాట్లాడుతూ, వారం వారం లక్ష్యం ఉద్దేశించి పని చేయించి చూపించాలన్నారు. జూలై నెలాఖరు నాటికి సచివాలయ భవనాలతో అరేబికా హెల్త్ వెల్నెస్ సెంటర్, బల్క్ మిల్క్ సెంటర్ల కోసం భవనాలను పూర్తి స్థాయిలో నిర్మించి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించేయాలన్నారు. గడిచిన సంవత్సరం రోజులుగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామన్నారు. నూతనంగా మరో 9 అంగన్వాడీ భవనాలు నిర్మిస్తాం. ఒక్కో భవనానికి 9,16,000 రూపాయలతో 82.44 లక్షల నిధులు మంజూరు చేస్తాం. అదేవిధంగా వెనకబడ్డ బాలాయపల్లి మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
త్వరలో ఒక నూతన సిహెచ్సీ జయంపులో మరో బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేస్తున్నారు. బాలాయపల్లి మండల రైతాంగ ప్రయోజనాల కోసం చిట్ట చివరి ఎకరా వరకు సాగునీరు అందించే కార్యక్రమం చేపడతారు. తెలుగు గంగ ఐదో బ్రాంచ్ కాలు నుండి 70 లక్షలతో క్రాస్ రెగ్యులేటర్ నిర్మిస్తాం. మరో 40 లక్షలు వేయించి మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు సాగునీరు అందిస్తాం. 45 కోట్ల సిఆర్ఎఫ్ నిధులతో క్రాస్ రోడ్ వరకు 10 మీటర్ల వెడల్పుతో రహదారి అభివృద్ధి చేస్తామన్నారు. మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ పక్షోత్సవాలు. ఉరవకొండ మండల పరిధిలో 3 కర్ణాటక అక్రమ మద్యం కేసులు నమోదు. పేట శివారులో అక్రమంగా మట్టి తవ్వకాలపై సోమవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు దాడి. గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు అక్రమ ఆక్వా సాగుదారులకు చెంపదెబ్బలాంటిది. హెచ్ఎన్ 9 టీవీ వార్తలు ఇంతటితో సమాప్తం.